ఈ సాగదీసి సాగదీసి 7 దఫాలుగా జరిపినటువంటి ఎన్నికల తర్వాత ఆ పర్వం ముగిసి ఎగ్జిట్ పోల్స్ విడుదలైనాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద సరే, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇటీవల కాలంలో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ప్రహసనంగా మార్చేశారు. అటు వాటిని చేసేటటువంటి సంస్థలు, సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థలు కానీ, వాటిని ప్రచారం చేసే మీడియాగా సంస్థలు కానీ, అలాగే వాటిని ఉపయోగించుకునే రాజకీయ సంస్థలు కానీ, ఇదంతా ఒక పెద్ద వలయంలాగా మారిపోయింది. కాబట్టి వీటి ద్వారా తమకేదో స్పష్టత వస్తుంది అని ప్రజలు చూసేవాళ్ళు గతంలో. ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వేలు వస్తే భవిష్యత్తు గురించి ఒక స్పష్టత వస్తుందని, అస్పష్టతను కొనసాగించడానికి ఒక ఆయుధంగా, సాధనంగా ఎగ్జిట్ పోల్స్ను వాడుకుంటున్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. పూర్తి గజిబిజిగా, పూర్తి విరుద్ధంగా రావటం. అందులో ఇప్పుడు కేంద్రానికి, కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా జరిగాయి కదా, కేంద్రం వరకు చూస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో గతసారి బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. 1985 తర్వాత మొదటగా, అంటే ఒక దాదాపు ఒక 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చిందని అప్పుడు గొప్పగా చెప్పారు. కానీ ఆ మెజార్టీ రాదు ఈసారి అని అందరూ ఊహించిన విషయం, హంగ్ పార్లమెంట్ రావచ్చు అన్నట్టుగా. ఇప్పుడు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఎన్డీఏ స్వీప్ చేసింది కాబట్టి హంగ్ పార్లమెంట్ రాలేదు అనే పద్ధతిలో ఎక్కువ మంది చెప్తున్నారు. ఒకటేమో ఎగ్జిట్ పోల్స్కి ఉండే పరిమితులు అవన్నీ ఒక భాగం అయితే, రెండవది ఇవి కూడా హంగే చెప్తున్నాయి కదా, బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని ఏ సర్వే చెప్పట్లేదు. ఏ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 300 వస్తాయి, అంటే ఎన్డీఏకు 249 వస్తాయన్న వాళ్ళు 40 నుంచి 330 వరకు చెప్తున్నాయి ఈ సర్వేలు. ఈ రేంజ్ అనేది 100లో ఉంది. మళ్ళీ ఒక్కొక్క సర్వే మనం కనుక తీసుకుంటే అందులో మళ్ళీ 260 నుంచి 310 వరకు, అంటే సర్వేలో ఒక్కొక్క సంస్థ చేసిన సర్వేలో లోయెస్ట్కు హయ్యెస్ట్కు మధ్యలో తేడా చాలా ఎక్కువగా ఉంది. వివిధ సంస్థలు చేసిన సర్వేల మధ్యలో రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ కేవలం ఎన్డీఏ తిరిగి వస్తుంది, యూపీఏ కంటే ఎక్కువగా ఉంటుందని ఒకే ఒక కోణాన్ని, ఒకే ఒక అంశాన్ని ఆవిష్కరించడం అది పాక్షిక సత్యం అవుతుంది. వాస్తవం ఏమంటే చాలా తన్నుకుంటూ గతసారి 3D వచ్చిన మోడీ ఇప్పుడు మామూలు మోడీగా రాబోతున్నారు. వస్తే కూడా ఇవన్నీ నిజమైతే కూడా అది ఎన్డీఏ ప్రభుత్వంగా ఉండాల్సిందే కానీ బీజేపీ ప్రభుత్వంలాగా ఏకపక్షంగా చెలాయించే పరిస్థితి ఉండకపోవచ్చు అని ఇప్పటికి వరకు వచ్చిన సర్వేల్లో సూచనలు చెప్తున్నాయి. ఎవరు కూడా బీజేపీకి అన్ని వస్తాయి అన్నది విడిగా చెప్పకపోవడం దీనికి ఒక నిదర్శనం. దక్షిణ భారతదేశంలో తగినన్ని రావన్న మాట కానీ, ఉత్తర భారతదేశంలో యూపీ లాంటి చోట తగ్గిపోతాయన్నవి కానీ ఇవన్నీ నిజమే. అవన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా ధృవపరుస్తున్నాయి. కాకపోతే తూర్పు భారతదేశంలో, ఈస్ట్లో, బెంగాల్లో, ఒరిస్సాలో బీజేపీకి చాలా ఎక్కువగా వస్తాయని వీళ్ళు చూపిస్తున్నారు. అన్ని సీట్లు నిజంగా అక్కడ వస్తాయన్నది సందేహమే. ఒకవేళ వచ్చినా కానీ మెజారిటీ రాకపోవచ్చు, ఎందుకంటే ఉత్తరాదిలో పడిపోతుంది కాబట్టి. పశ్చిమ భారతంలో, రాజస్థాన్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో బీజేపీ బలం నిలబెట్టుకోవచ్చు అని అందరూ ఊహించిన విషయమే దాదాపు అది జరుగుతున్నట్టుగా ఉంది. కానీ రాజస్థాన్ లాంటి చోట కాంగ్రెస్ గెలిచినా వాళ్ళు కనీసం ఒక సగం స్థానాల్లో, పావు స్థానాల్లో ఇవ్వకుండా 2 స్థానాలు వస్తాయని చెప్పి సర్వేలో చెప్పడం మటుకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్ పుంజుకోలేకపోయింది, కాంగ్రెస్ పెద్దగా ప్రజలను ఆకర్షించలేదు, అలాగే బీజేపీని విమర్శించడం, మోడీ పైన ధ్వజమెత్తడం చేస్తున్నంతగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి, ఐక్యత నిర్మించడానికి కాంగ్రెస్ తగినంత కృషి చేయలేదు, విఫలమైంది అనే ఒక వాస్తవం కూడా మనకు యూపీఏ పర్ఫార్మెన్స్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదైనా కానీ గతసారి 336 స్థానాలకు వెళ్ళిన ఎన్డీఏ ఇప్పుడు ఒక 60 70 కోల్పోవచ్చు, 50 కోల్పోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 44 యూపీఏ 66 పడిపోయిన స్థితి నుంచి వాళ్ళు ఒక 160 కంటే వీళ్ళకు 100 పెరుగుతున్నాయి, వాళ్ళకు ఒక 60 70 తగ్గుతున్నాయి. ఈ మధ్యలో ప్రాంతీయ పార్టీలు కొన్ని పగటికలు కని ఉండొచ్చు, లేకపోతే చాలా తీవ్ర వ్యూహాలు వేసి ఉండొచ్చు. దానికోసం చంద్రబాబు, చంద్రశేఖరరావు గారు లాంటి వాళ్ళ కోణాలు హడావుడి చేశారు. కానీ ఇవన్నీ నిజంగా ఫలిస్తున్నాయా అంటే పెద్దగా ఫలించకపోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి నేను చెప్తున్నాను, ఎన్డీఏ కనుక దగ్గర దగ్గరకు వస్తే వీళ్ళు వాళ్ళతో చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రత్యేక అస్తిత్వానికి ప్రచార సమయంలో ఉన్నంత ప్రాధాన్యత ఉండదేమో. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో చాలా చోట్ల బీహార్లో, యూపీలో, తమిళనాడులో
ఏపీలో తెలంగాణలో చాలా చోట్ల కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ బొక్కబోర్లా పడడం మనం చూసాం కాబట్టి ఇప్పుడు కూడా ఈ వీటిలో చూపించే దానికంటే కూడా మోడీ ప్రభుత్వానికి కూటమికి వాస్తవంలో ఇంకా తక్కువ రావచ్చు. అప్పుడు ఎవరెవరు కలుస్తారన్నది చూడాలి. విధానపరంగా వాళ్ళు ఎలా సవరించుకుంటారు లేదు చూడాలి. ఇప్పటికిప్పుడే స్టాక్ ఎక్స్చేంజ్ 900 పాయింట్లు పెరిగిపోయింది అని చెప్తున్నారు. అంతగా ఆనందపడొద్దనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం 23వ తారీఖు నిజమైన ఫలితాలు వచ్చిన తర్వాత మటుకే మనం చూసుకోవాల్సి వస్తుంది తప్ప ఈ ఎన్డీఏ విధానాలు మోడీ విధానాలు పూర్తిగా నెగ్గేసాయి అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్తోనే ఎంతో హడావుడ్ చేయటం మటుకు అవాస్తవికమవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక మిశ్రమ చిత్రం మనకు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలోనేమో దాదాపు అందరూ ఎన్డీఏకు మెజారిటీ వస్తుంది అని చెప్పారు ఇంచుమించుగా, తేడాలున్నా. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక 3వ, 4వ, లేదా 5వ సంస్థలేమో టీడీపీ వస్తాయని, ఎక్కువ సంస్థలు జాతీయ సంస్థలు వైసీపీకి ఆధిక్యత వస్తుందని చెప్తున్నారు. కానీ జాతీయ సంస్థలు పార్లమెంట్ సీట్ల మీద చూపించిన శ్రద్ధ అసెంబ్లీ సీట్ల మీద చూపించి ప్రతిష్టాత్మకంగా సర్వేలు ప్రకటించడం తక్కువగా జరిగింది. ఒక ఇండియా టుడేనే మనకు ఆ విధంగా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. వీటిని చూస్తే కూడా 115, 110 సీట్లు వస్తాయని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క సర్వే మటుకు వైసీపీకి 135 సీట్లు వస్తాయని చెప్తున్నారు, 130 వరకు. మిగిలిన వాళ్ళందరూ 110 అట్లా ఉన్నారు. రెండోది ఆక్టోపస్ అది ఇది అని చెప్పి అమిత ప్రచారం పొంది తెలంగాణలో అభాస్ పాలైనటువంటి లగడపాటి రాజగోపాల్ మరొకసారి రంగంలోకి వచ్చారు. ఆయన ఒకరోజు ముందే 18వ తారీఖునే చాలా హడావుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ ఎక్కుతున్నారు అని ఒక టిప్ వదలడం ద్వారా బెట్టింగ్ కింగ్లకు పని కల్పించారని నేను తీవ్రంగా విమర్శించాను. ఆయన రెండో రోజు తిరుమలేశం సన్నిధిలో ఆయన తన సర్వే ఫలితాలు సర్వే చేశాడా, ఎగ్జిట్ పోల్ చేశాడా, ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ అనుసరించారు ఆయన ఎప్పుడు చెప్పరు. కానీ ఆయన దాంట్లో మటుకు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వస్తుంది అని. కానీ అది కూడా ఏంటి, 100 స్థానాలకు 1 10 8 1 10 8, 100 నుంచి 10 తీసేస్తే 90 అవుతాయి, 10% మార్జిన్. దీనికి మనం ఇంకో 5% మార్జిన్ కలుపుకుంటే అది 85-84 వస్తుంది, అప్పుడు మళ్ళీ మెజారిటీ అవ్వద్దు. అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా 60-70 అన్నప్పుడు ఒక 10 అటు ఇటు కలిపితే వాళ్ళు కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లగడపాటి సర్వే మరికొన్ని సర్వేలు చెప్తున్న ప్రకారం నేను ముందు నుంచి అనుకుంటున్నది ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకవైపు కొట్టుకుపోయే పెద్ద ప్రభంజనాలు స్వీపులు వేవులు పెద్దగా లేవు. పోటాపోటీయే జరుగుతుంది. ఈ పోటాపోటీలో వైసీపీకి ఆధిక్యత ఉంది అనుకున్నప్పటికీ తెలుగుదేశం ఏదో చాలా పూర్తిగా కకావికలైపోతుంది, కనుమరుగైపోతుంది అన్నంతగా చెప్పడానికి ఆస్కారం లేదు. వైఎస్ఆర్ పార్టీ కూడా భవిష్యత్తు ఎంత మేరకు ఆధిక్యత సంపాదిస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ను టైట్ కంటెస్టెడ్ స్టేట్గా మనం చూడాల్సిందే తప్ప వన్ సైడ్ వేర్డిక్ట్ ఇచ్చేసి ఇంక అయిపోయిందని చెప్పి సంబరాలు చేసుకునేంత పరిస్థితి లేదు. నేను చాలాసార్లు చెప్పాను, జగన్కు పట్ల చంద్రబాబు మీద వ్యతిరేకత జగన్కి అనుకూలతగా మారడం తప్ప జగన్ పట్ల ఒక సానుకూల ప్రభంజనం ఉందని ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా చివరిలో హడావుడిగా పథకాలు అవి ప్రకటించారు, వాటి మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ అంటే 5 ఏళ్ల పాలనలో తాము చేసిన పనులు గెలిపిస్తాయని నమ్మకం వాళ్ళకి లేదా? చివరి 5 వారాల్లో చేసిన వాటి మీదే వాళ్ళు ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. దానితో ఈవీఎంల మొరాయింపు, ఆఖరిలో ఓటింగ్ పెరగడం, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. కాబట్టి ఏకపక్ష ఎగ్జిట్ పోల్స్ను చూసేసి ఎవరైనా మరీ ఎక్కువగా సంబరపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. 2014 అనుభవాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మటుకు అప్పుడున్న జనసేన బీజేపీ ఓట్లను ఇప్పుడు కోల్పోయింది. కాబట్టి దాని బలం ఆ మేరకు, కానీ అవి వైసీపీకి వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఇంకో విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఫింగర్స్ క్రాస్డ్ అంటారు కదా, హోరాహోరీగానే మనం ఫలితం కోసం అక్కడ చూడాల్సి ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో. ఫీల్ గుడ్గా చెప్తే బాగానే ఉంటుంది తెలుగుదేశానికి వైసీపీకి అనుకూలంగా, కానీ నాకు అలవాటు లేదు, దానివల్ల కలిగే ఉపయోగం కూడా లేదు. జనసేన విషయానికి వస్తే జనసేన గణనీయమైన ప్రభావం చూపిస్తుందని నేను ఎప్పుడు చెప్తూ వచ్చాను. సీట్ల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. అలాగే బ్రహ్మాండంగా వాళ్ళు 20 వస్తాయి 30 వస్తాయి అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. తక్కువ సీట్లే వస్తాయి, కానీ ఓట్లు మటుకు 10% సగటున కొన్ని జిల్లాల్లో 20-30% వస్తాయని చెప్పాను. ఇప్పుడు
వైసీపీ టీడీపీ ఇంత హోరాహోరీ కావడానికి ఒక కారణం జనసేన ఉండటం. కాబట్టి జనసేన కనుక 10% అటు ఇటుగా ఓట్లు సంపాదించుకుంటే అది రంగంలో ఉన్నట్టే తన ప్రభావం చూపినట్టే మనం భావించాల్సి ఉంటుంది. లగడపాటి కూడా పవన్ కళ్యాణ్ వస్తాడని చెప్పడం అంటే మిగతా వాళ్ళు రారని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారా? ఎక్కువ మంది ఒక 3 సీట్ల దాకా జనసేనకు వస్తాయన్నారు. 3, 5, 6, 7 పరిస్థితిని బట్టి అక్కడ పోటీని బట్టి రావచ్చు. కానీ నేనైతే జనసేనకు బాగా తక్కువ స్థానాలు వచ్చినా 1-2 స్థానాలు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ ఉండదు. కొంతమంది అనుకుంటున్నట్టుగా అదేదో నేను గతంలో చెప్పిన దానికి భిన్నమైంది కూడా కాదు. నేను ఓటింగ్ మీద ఫలితాన్ని వీళ్ళు ప్రభావితం చేస్తారు, గణనీయంగా ప్రభావితం చేస్తారు. సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ రంగంలో ఉండి పోరాడతారు కమ్యూనిస్టులతో కలిసి అన్నమాట నేను చెప్తూ వచ్చాను. ఇప్పుడు సర్వే చూసినప్పుడు కూడా జనసేనకు వచ్చిన ఓట్లు ఫలితాన్ని బాగా ప్రభావితం చేశాయి అనేది మనకి ఎగ్జిట్ పోల్స్ బీట్లో కూడా కనిపిస్తుంది. అలాగే నాకు తెలిసిన ఇంకో సర్వేలో కూడా జగన్కు బాగా ఉన్నప్పటికీ జేడీ లక్ష్మణ గెలుస్తాడని చెప్పి ఆ సర్వేలో అధ్యయనంలో బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఒక పార్లమెంట్ సీటు కొన్ని అసెంబ్లీ సీట్లు గెలిస్తే జనసేన మొదటి ఎన్నికల్లో తన పాత్ర నిర్వహించినట్టే భావించాల్సి వస్తుంది. ఒకవేళ విజయాలే ఏం లేకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీ, కరిస్మాటిక్ పర్సనాలిటీ, సెలబ్రిటీ ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం నిలబడినప్పుడు ప్రజలు తప్పకుండా ఆయన గౌరవిస్తారు, ఆదరిస్తారు. అందువల్ల ఈ ఫలితాల్లో అస్తిత్వ పోరాటం ఎక్కువగా చేసింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రావడానికి ఆఖరి అవకాశం అన్నట్టుగా సర్వశక్తులు ఓడింది వైఎస్ఆర్ పార్టీ. ఎప్పుడు ఈ ఇద్దరేనా అని ఎదురొడ్డి పోరాడిందేమో జనసేన లెఫ్ట్ కూటమి. వీళ్ళల్లో వీళ్ళకు ఓట్లు రావడం కానీ వాళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ జరగడం కానీ రాష్ట్రంలో ఎన్నికల సరళిని సూచిస్తుంది. దీన్ని మించి ఎవరు ఎక్కువ ఒకరినొకరు దూషించుకున్నా లేకపోతే ఒకరినొకరు మేము వచ్చేసాము మిగతా వాళ్ళను ఖాతరు చేయని అవసరం లేదని శృతి మించిన అత్యుత్సాహం ప్రదర్శించిన వాస్తవ ఫలితాలు దానికి దగ్గరగా ఉండకపోవచ్చు. అందుకని వాస్తవ ఫలితాలు వచ్చే వరకు ఢిల్లీలో ఏ విధంగా నిరీక్షిస్తున్నామో ఏపీలో కూడా మనం నిరీక్షించడం చాలా చాలా మంచిది. ఈ క్రమంలో కొన్ని సర్వే సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు వీటిని మరీ రాజకీయ ప్రచారం స్థాయికి దించడం, లగడపాటి కూడా నాకు వ్యాపారాలు లేవు రాజకీయాలు లేవు అనుకుంటుంటే అన్ని ఆర్థిక విషయాలు, అన్ని రాజకీయ విషయాలు చెప్పడం, ఇదంతా కూడా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయతను, ఉద్దేశాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రొఫెషనల్గా సర్వే ఇంట్లో వస్తాయి ఇట్లా వస్తాయి ఈ కారణాలని చెప్పడం వేరు, పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం వేరు. ఇక్కడ వ్యాపారాలు, రాజకీయాలు, సర్వేలు, మీడియా రేటింగ్లు అన్నీ కలగాపులగమైపోవడం వల్ల స్పష్టత ఇవ్వాల్సిన సర్వేలు అస్పష్టతను పెంచుతున్నాయి. అదే ఇక్కడ ఒక విచారకరమైన విషయం.